हाय फ्रेंड्स वेलकम टू तेलगम्मा मी श्री विद्या रिक्वेस्टेड वीडियो कोंतमंदी अडिगारु पिंपल्स पोवालंटे एम रेमेडी वाडाली अनि अडिगारु अन्नमाट पिंपल पोवडानिकी मीकु ओक मंची रेमेडी चेप्तुन्नानु दानिकंटे मुंदुगा मनकि पिंपल्स अनेवि ओक मनकु हार्मोनल इंबालेंस वल्ल ओक पिंपल्स अनेवि वस्ता उंटायि लेकपोते मनोक स्किन अनेदि ड्रई अयिपोयिनप्पुडु अंटे कोंचेम एक्कुव वाटर मनं वाटर तीसुकुंटे कंटेंट अनेदि तग्गिपोयिना वाटर एक्कुव तागकपोयिना सरे मनकु आ स्किन अनेदि ड्रई गा अयिपोयि ओक प्लेसेस लो पिंपल्स अनेवि वस्ता उंटायि काबट्टि पिंपल्स వచ్చినప్పుడు మనం ఏం చేయాలి వీడియో చూసే ముందండి మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే గనక సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి దానివల్ల మీకు నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్స్ వస్తే మీరు ఈజీగా నా ఒక వీడియోస్ చూడొచ్చు పింపుల్స్ వచ్చినప్పుడు మనకు కొంచెం మంటగా అనిపిస్తది ఏ ప్లేస్ లో అయితే పింపుల్ ఉంటదో ఆ ప్లేస్ లో కొంచెం మంటగా అనిపిస్తా ఉంటది కదా ఆ టైం లో మనం ఒక ఐస్ క్యూబ్ తీసుకుని ఇది చిన్న చిట్కా అన్నమాట ఒక ఐస్ క్యూబ్ తీసుకుని ఒక ప్లేస్ లో మనం అంటే మరి దాని మీద ప్రెజర్ పెట్టేసి అనటం కాదు కొంచెం దగ్గరలో ఇలాగా మనం ఐస్ క్యూబ్ తీసుకుని కొంచెం మసాజ్ లా చేసుకుంటే గనుక కొంచెం ఆ పెయిన్ నుంచి మనం రిలీఫ్ పొందొచ్చు ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే రెమెడీ కోసం అయితే ముందుగా మన ఫేస్ అనేది నీట్ గా వాష్ చేసుకోవాలి ఎక్కడైతే ఒక పింపుల్ ప్లేస్ వచ్చిందో ఎక్కడైతే ఒక ప్లేస్ ఉంటదో ఆ ప్లేస్ దగ్గర కొంచెం నీట్ గా వాష్ చేసుకొని ఎక్కువగా చేతులతో పట్టుకోకూడదు లేకపోతే దాన్ని గిల్లటం గాని అలా ఏమీ చేయకూడదు జస్ట్ కొంచెం అక్కడ ఒక ప్లేస్ ని కొంచెం క్లీన్ చేసుకోవాలి ఆ ఓరుద్దేయటం వల్ల ఏమవుతుందంటే అది మళ్ళీ ఒక పింపుల్ అనేది పింపుల్ నుంచి వచ్చే వాటర్ వల్ల గాని మళ్ళీ పక్కన వేరే ప్లేసెస్ లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ మనకి ఎక్కడైతే పింపుల్ వచ్చిందో అక్కడ ఒక చిన్న క్లాత్ తీసుకుని కొంచెం ఇలా అద్దుకుంటూ ఉండాలి ఇంకా నెక్స్ట్ అయితే గనుక మనం కొంచెం ఇక్కడ ఈ ప్లేస్ అంతా మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పే రెమెడీ మీరు యూస్ చేయండి మాక్సిమం ఈ రెమెడీ ప్రతి ఒక్కరికి ఆయిలీ స్కిన్ ఏ కావచ్చు డ్రై స్కిన్ ఏ కావచ్చు ఎవరికైనా సరే ఈ ఒక రెమెడీ అనేది బాగా యూస్ అవుతుంది ఇంకా చెప్పాలంటే ఐస్ క్యూబ్ వాళ్ళైతే గనుక మీకు ఒక ప్లేస్ లో బాగా రెడ్ గా అనిపిస్తే అప్పటికప్పుడు మన ఒక రెడ్ కలర్ అనేది మనకు తగ్గాలంటే గనుక ఐస్ క్యూబ్ తో మనం కొంచెం దాని మీద కొంచెం మనం ఇలాగా మసాజ్ లా ఇచ్చుకుంటే గనక ఒక రెడ్ కలర్ అనేది కూడా తగ్గిపోతా ఉంటది ఇంకా రెమెడీ అయితే గనుక మీకు చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసి వచ్చేయండి ఇంకా నేను ప్యాక్ అయితే గనుక రెడీ చేసుకున్నాను మీకు ఒకసారి చెప్తాను నేను ఒక 1 స్పూన్ నేను ముల్తాని మట్టి తీసుకున్నాను ఇంకా కొంచెం అంటే ఒక హాఫ్ స్పూన్ ఏమో శాండల్‌వుడ్ ఎర్రచందనం గంధం ఉంటది కదా మన ఇంట్లో అది వేసుకున్నాను ఇంకా వీటిని మనకి పేస్ట్ లా చేసేంత లెమన్ వేసుకున్నాను ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ ఉంటది మీరు చూశారు కదా నా ఫేస్ కి అయితే గనుక ఎక్కడ పింపుల్స్ లేవు కానీ मन की पिंपल्स राकुंडा पैक अने मन की हेल्प पिंपल्स उन्ना चोटे अप्लाई चेयकुंडा मोत्तम फेस अंता अस्कुंटा उंडंडी ऑयली स्किन वाल चाला मंची रिजल्ट्स उंटाई वाले एक्कुव पिंपल्स अने वस्ता उंटाई काबट्टी इंका वीडियो लो चेप्पिनट्टुगा मुंदुगा मीरु एक्कडैते मीकु पिंपल्स अनेवि उन्नायो अक्कड नीट गा ओकसारि वाश चेसुकोनी వాష్ చేసుకుని కొంచెం టవల్ లేకపోతే ఏదైనా క్లాత్ తో గాని కొంచెం అద్దుకున్న తర్వాత అప్పుడు మీరు ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోండి ఇంకా నేనైతే ఈ ప్యాక్ ని అప్లై చేసుకుంటున్నా
ఇలా అప్లై చేసుకున్నాక ఒక 10 మినిట్స్ అలా ఉంచుకుని తర్వాత మనం మామూలుగా కూల్ వాటర్ కానీ లేకపోతే నార్మల్ వాటర్ తో మనం వాష్ చేసుకోవచ్చు. టెన్ మినిట్స్ అలా నేను ఉంచుకున్న తర్వాత నేనైతే కనుక ఫేస్ వాష్ చేసుకున్నానండి. మామూలు వాటర్ తో అన్నా చేసుకోవచ్చు, కూల్ వాటర్ ఏం అవసరం లేదు. ఇలా మనం ఒక 1 వీక్ అలా మనం ట్రై చేస్తే గనక మనకి పింపుల్స్ అనేవి తగ్గిపోతా ఉంటాయి. మీకు వెంటనే రిలీఫ్ కావాలంటే గనక ఐస్ క్యూబ్స్ యూజ్ చేయండి. మీకు పింపుల్ అనేవి పోవాలి అంటే గనక ఈ ప్యాక్ ఇలా యూజ్ చేయండి. ఇంకా ట్రై చేసి ఇంకా నాకు రిజల్ట్ ఎలా వచ్చిందో ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోవద్దు. రెమెడీ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెమెడీ అయితే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెమెడీతో పాటు మీరు ఎప్పటికప్పుడు ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండండి. అలా ఎక్కువగా ఫేస్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి పింపుల్స్ అనేవి త్వరగా రావు. లేకపోతే ఒక డస్ట్ అనేది అలా స్కిన్ మీద ఉండిపోవటం వల్ల కూడా పింపుల్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా కొంచెం ఒక 1 అవర్ కానీ అలా కొంచెం ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండండి. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే కనుక మెయిన్ గా ఒక ఆయిల్ అనేది అలా ఫేస్ కలా ఉండటం వల్ల కూడా ఎక్కువ పింపుల్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఫేస్ వాష్ అనేది చేసుకుంటూ ఉండండి. మీకు ఈ రెమెడీ కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ తెలుగమ్మాయి.